హాయ్ ఫ్రెండ్స్, కారం పొంగలి ఫెస్టివల్ టైంలో ప్రసాదంగా దేవునికి ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్ లేకుండా వితౌట్ కుక్కర్ నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్ బియ్యం, 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మీకు పెసరపప్పు ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. కుక్కర్లో కాదు కదా, నార్మల్గా కుక్ చేసుకుంటున్నాం కదా. చూస్తున్నారుగా, మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోండి, లేదంటే పొంగిపోతుంది. వీడియోలో నేను చెప్పినట్టు ఫాలో అవుతే చాలా టేస్టీ కారం పొంగలి ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఇలా వాటర్ అంతా ఇనిగిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇలా రైస్ మ్యాష్ అవుతుంటే కనుక మీకు మంచిగా కుక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, రైస్ ఇలా వేలుతో ప్రెస్ చేస్తే మ్యాష్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. పోపు కోసం 3 స్పూన్స్ ఘీ. నెయ్యితో వేసుకుంటేనే కారం పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్తో అసలు వేసుకోవద్దు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం టైట్గా ఉంది కదా. ఇలా వాటర్ యాడ్ చేసుకుని లిక్విడ్ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు కంపల్సరీ స్కిప్ చేయొద్దు. 2 స్పూన్లు జీడిపప్పు, పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు, ఎండుమిర్చి, ఇందుకు కూడా వేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు కలిపేసుకుందాం. మిరియాలు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. కారం పొంగల్ రెడీ. నేనైతే ఈ కారం పొంగలి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకుంటాను. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఈజీ రెసిపీ కూడా, ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.